ఫోర్ యూ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. భద్రాచలం పేరు వినగానే ముందుగా మనందరికీ గుర్తుకు వచ్చేది భక్త రామదాసు గారు. ఆయన భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించి నవాబుల ఆగ్రహానికి గురై 12 ఏళ్ళు కఠిన కారాగార శిక్షను అనుభవించారు. ఆయన అసలు పేరు కంచర్ల గోపన్న. చిన్ననాటి నుండి రామభక్తుడైన గోపన్న నిత్యము రామనామ సంకీర్తన చేస్తూ భక్తితో రాముని ఆరాధించి భక్త రామదాసుగా ప్రసిద్ధి చెందాడు. ఆయన రాముని శుచిస్తూ నిందిస్తూ రచించి గానం చేసిన ఎన్నో కీర్తనలు భక్త రామదాసు కీర్తనలుగా గణితికెక్కాయి. ఆయన 385వ జయంతిని పురస్కరించుకొని భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో అత్యంత వైభవంగా భక్త రామదాసు ప్రయుక్త వాగ్గేయకారోత్సవాలు 5 రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సంగీతోత్సవం గోష్ఠి గానంతో ప్రారంభమైంది. శ్రీ చక్రా సిమెంట్ హైదరాబాద్ వారు భద్రాచల సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఎన్నో రకాల కార్యక్రమాలతో మీ ముందుకు వచ్చేసింది ఫోర్ యూటీవీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.